हाय गुड इवनिंग फ्रेंड्स, वेलकम टू आंध्र प्रेस प्रभा यूट्यूब चैनल की मी अंदर की स्वागत। ई रोज मरी ताजा गल्प वार्ता वे मुझे मत रिक्वेस्ट ఛానల్ మీ అందరికి నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా। కొత్తగా ఎవరైనా సరే ఈ ఛానల్ వాచ్ చేస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకోండి। ఇలాంటి మోర్ అప్డేట్స్ మీ మొబైల్ ఎప్పటికప్పుడు మీరు నోటిఫికేషన్ గా చూడొచ్చు। ఓకే ఫ్రెండ్స్, మరి ఈ రోజు తాజా వార్తల విషయంలో వెహికల్స్ కోసం స్మార్ట్ ఐడి మరియు ఆన్లైన్ రెన్యువల్ జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ వెహికల్ రిజిస్ట్రేషన్ బుక్ రెన్యువల్ ని ఆన్లైన్ విధానంలో అందుబాటులోకి తీసుకురానుంది। దీంతో పాటుగా స్మార్ట్ కార్డుని దఫ్తర్కి బదులుగా అదనంగా ఇవ్వనున్నారు। కాగా ట్రాఫిక్ డిపార్ట్మెంట్ 10,000 డ్రైవింగ్ లైసెన్సులను 2 వారాల్లో మంజూరు చేసింది। ఆన్లైన్ సర్వీస్ ద్వారా 30,000కి పైగా అప్లికేషన్లు కూడా వచ్చాయి। అంటే వీళ్ళు లైసెన్సులు ఇస్తూ వాటితో పాటు ఒక కార్డు కూడా ఏదో ఇస్తున్నట్టు ఉన్నారు। మొత్తం మీద పని మాత్రం బానే చేశారు। దాదాపు 10,000 లైసెన్సులు 30,000 అప్లికేషన్లు వస్తే 10,000 మాత్రం పూర్తయిపోయినాయి। ఇంకా 20,000 ఉన్నాయి, ఇవి కూడా తొందరగా పూర్తయిపోయే అవకాశాలు అయితే మనకి ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి। ధైర్యంగా ఉండండి, ఎవరైనా లైసెన్సులు రాకపోతే ఇబ్బంది పడాల్సిన పని లేదు, ఇంకా 20,000 పెండింగ్ ఉన్నాయని తెలియజేస్తున్నారు। షార్జాలో సినిమా హాళ్లు, జిమ్లు మరియు పబ్లిక్ ఏరియాస్ అందుబాటులోకి వస్తున్నట్లున్నాయి, చూద్దాం। షార్జా త్వరలోనే సినిమా హాళ్లు, జిమ్లు, యాక్షన్ హౌస్లు, ఎంటర్టైన్మెంట్ సెంటర్లు, వ్యాలెట్ సర్వీసులు అలాగే ఫిట్నెస్ ఫెసిలిటీస్ ఫిట్నెస్ ఫిటిలిస్ తెరుచుకునేందుకు అనుమతిస్తున్నట్లు వెల్లడించింది। ఎమిరేట్ ఎకనామిక్ అండ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఈ విషయంపై స్పందిస్తూ కేవలం 50% సామర్థ్యంతో అవన్నీ పనిచేస్తాయని, హెల్త్ ప్రికాషనర్స్ తప్పనిసరిగా అనుసరించాల్సి ఉంటుందని పేర్కొంది। కాగా న్యూస్ పేపర్స్ మరియు మ్యాగ్నెటైజ్ డిస్ట్రిబ్యూషన్ మాత్రం ఇప్పట్లో వీలు కాదు, లాక్డౌన్ రిజిక్షన్ నుంచి క్రమంగా ఉపశమనం చర్యల్ని ప్రకటిస్తున్న విషయం విదితమే। అంటే వీళ్ళు మొత్తం మీద 100% అయితే ఓపెన్ చేయరు, కానీ 50% అయితే ఇవన్నీ కూడా ఓపెన్ చేసే అవకాశాలు అయితే ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి। అందులో కూడా తప్పనిసరిగా సోషల్ డిస్టెన్స్, మాస్కులు, ఇంకా మీకు అన్ని తెలిసిందే కదా। అమెరికాలో ఉన్న వారికి H-1B వీసాల నుంచి మినహాయింపు। అమెరికాలో నివసిస్తూ ఉపాధి పోతున్న వారికి H-1B, L-1 తదితర వీసాలను నిలుపుదలపై అధ్యక్షుడు ట్రంప్ ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది। దీనికి సంబంధించిన కార్యనిర్వాహక ఉత్తరమైన సంతకం చేయనున్నట్లు తెలిసింది। దీనిలో కొన్ని మినహాయింపులు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి। ఇప్పటికే అమెరికాలో ఉన్న వారికి ఈ ఉత్తర్వులు వర్తించవు। హోటళ్లలో, నిర్మాణ రంగంలో స్థానికేతరులు ఎక్కువగా పనిచేస్తున్నందున వారికి వీసాలు నిలిపివేసేలా చర్యలు తీసుకుంటున్నారని సమాచారం। కోవిడ్-19 మహమ్మారి కారణంగా అమెరికాలో అధిక నిరుద్యోగత రేటు కలిగి ఉంది అని ట్రంప్ ఇది వరకే పేర్కొన్నారు। ఈ చర్యలో అక్టోబర్ 1న అమెరికా వెళ్లవలసి ఉన్న అనేక వేల మంది భారతీయులను ప్రభావితం చేస్తుంది। దాదాపు 85,000 వీసాలలో 70% వీసాలు ప్రతి సంవత్సరం భారతీయులకు జారీ చేయబడతాయి। ఈ సమయంలో ఈ చర్య ఇప్పటికే యుఎస్ లో ఉన్న వీసా హోల్డర్స్ ను ప్రభావితం చేసే అవకాశం లేదని, ఈ ఏడాది చివరి వరకు ఆంక్షలు అమల్లో ఉండవచ్చని ఇమిగ్రేషన్ న్యాయవాదులు తెలిపారు। ఇది గత కొన్ని సంవత్సరాలుగా H-1B వీసాలపై ఆధారపడి తగ్గించి స్థానికంగా ఎక్కువ మందిని నిర్ణయించడం ప్రారంభించిన భారతీయ సేవల సంస్థల కంటే యుఎస్ టెక్ సంస్థలను కూడా ప్రభావితం చేస్తుంది। గూగుల్, అమెజాన్, ఫేస్బుక్, మైక్రోసాఫ్ట్ వంటి యుఎస్ సంస్థల వాటా క్రమంగా పెరుగుతోంది। యుఎస్ పౌరసత్వం మరియు ఇమిగ్రేషన్ సర్వీసెస్ నుండి వచ్చిన సమాచారం ప్రకారం మొదటి 10 వీసా గ్రహీతలతో భారతీయ కంపెనీలు వాటా 2016-2019 నుండి 51% నుంచి 24%కి పడిపోయింది। ఇతర వృత్తుల నిరుద్యోగి రేటు 4.1% నుండి 13.5%కి పెరిగినప్పటికీ కంప్యూటర్ సంబంధించిన వృత్తుల నిరుద్యోగిత రేటు జనవరి 2020లో 3% నుండి మేలో 2.5%కి తగ్గిందని యుఎస్ బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్ నుండి వచ్చిన తాజా సమాచారం ఇది। మొత్తానికి చూసినట్లయితే H-1B విషయాల్లో మొన్న కూడా ఈ మధ్య కూడా ఒక వీడియోలో మనం చెప్పుకున్నాము, ట్రంప్ గారు నిజంగా ఇది ఒక విధంగా చేసినట్లయితే మన భారతీయులకు, అమెరికాలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇది ఒక గుడ్ న్యూస్ అనే మనం చెప్పుకోవచ్చు। వీలైనంత వరకు దేవుణ్ణి కూడా ప్రార్థిద్దాం, ఆ విధంగా జరిగితే మన భారతీయులు చాలా మంది అక్కడ సేఫ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి। జూలై 1 నుంచి బహ్రెయిన్ సమ్మర్ అవుట్ డోర్ వర్క్ బ్యాన్,
మనామా జూలై మరియు ఆగస్టులో అవుట్డోర్ వర్క్స్ బ్యాన్ ని అమలు చేయడానికి అన్ని సన్నాహాలుగా పూర్తి చేస్తున్నట్లు బహ్రెయిన్ లేబర్ మరియు సోషల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ పేర్కొంది. ప్రతి ఏడాది ఈ సీజన్ లో అవుట్డోర్ వర్క్స్ బ్యాన్ అమలు చేస్తున్నారు. మధ్యాహ్నం నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ వర్క్ బ్యాన్ ఉంటుంది. జూలై ఆగస్ట్ నెలలో వీటిని అమలు చేస్తారు. వేసవి సీజన్ లో ఎండ తీవ్రత మంచి ఉంటుంది కాబట్టి కార్మికులకు రక్షించడమే ఈ వర్క్ బ్యాన్ ఉద్దేశం. లేబర్ మినిస్ట్రీ ఇప్పటికే అవేర్నెస్ ప్రోగ్రామ్ ని ప్రారంభించింది. వర్చువల్ వర్క్ షాపులను కూడా నిర్వహిస్తోంది. 98% ప్రైవేట్ సెక్టర్ కంపెనీలు నిబంధనలు పాటిస్తాయని ఈ సందర్భంగా మినిస్టర్ ఆఫ్ జమేల్ బిన్ మొహమ్మద్ అలీ హుమేదీన్ చెప్పారు. నిబంధనలు ఉల్లంఘనకు పాల్పడితే 3 నెలలకు మించకుండా జైలు శిక్ష, 600 నుంచి 1000 బహ్రెయిన్ దినారంస్ జరిమానా విధిస్తారు. ఉల్లంఘన నియమంలో అసలే మాత్రం ఉపేక్షించేది లేదని మినిస్ట్రీ స్పష్టం చేశారు. గతంలో కూడా మనం చూసినట్లయితే ఎండాకాలంలో పనులు జరిగేదానికి లేకుండా 11:30 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ప్రకటించినట్లు ఇవన్నీ కూడా తీసుకొచ్చారు. అందులో కూడా ఈ మధ్యలో దాదాపు ఒక 95 కంపెనీలు 200 కంపెనీలు కూడా బ్లాక్ చేశారు. ఆ వీడియో కూడా ఉండాలి మన కడ, మనం ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాం. అంతేకాకుండా వీళ్ళందరూ కూడా ఎండలో పనిచేసేదానికి లేకుండా కార్మికుల్ని సేవ్ చేయాలని, కాపాడాలనే ఉద్దేశంతో ఇన్ని ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి ఇది చాలా మంచి నిర్ణయం అని కూడా మనము చెప్పుకోవచ్చు. యుఏఈకి తిరిగి వస్తున్న నివాసితులు పాటించాల్సిన నియమాలు ఏమిటో చూద్దాం. మరి వాళ్ళు తెలియజేస్తా ఉన్నారు. దుబాయ్ కోవిడ్-19 మహమ్మారి ప్రభావితం అయినప్పటి నుండి ప్రపంచవ్యాప్తంగా విమానాలు రాకపోకలపై ఆంక్షలు వల్ల ఎందరో విదేశాల్లో చిక్కుకుపోయిన సంగతి మనందరికీ తెలిసిందే. నేటి నుండి విదేశాల్లో చిక్కుకున్న పౌరులు, నివాసితులు యుఏఈ రానందున దుబాయ్ ఎయిర్పోర్ట్స్ వీరిని స్వాగతించేందుకు సన్నసిద్ధమైంది. అయితే మీరు పాటించాల్సిన కొన్ని నియమాలను ప్రభుత్వం విడుదల చేసింది. గతంలో కూడా మనము చెప్పుకున్నాము, వాళ్ళు మాదిరి అయితే ఇతర దేశాలలో గల్ఫ్ కార్మికులందరూ ఇళ్లకాడు ఉన్న వాళ్ళందరినీ కూడా అనుమతిస్తున్నారని. అయితే అప్పుడు కూడా కొన్ని నియమాలు చెప్పున్నారు, మరి కొత్తగా ఏమైనా వచ్చాయో చూద్దాం. మరి ఈరోజు స్పెషల్ న్యూస్ ఇది. మొదటిగా చూసినట్లయితే పీసీఆర్ టెస్ట్. ఏదేని దేశం నుంచి అయినా దుబాయ్ వచ్చే నివాసితులు తమ ప్రయాణానికి ముందు పీసీఆర్ టెస్ట్ చేయించుకోనక్కర్లేదు. కానీ దుబాయ్ చేరిన వెంటనే వారికి పీసీఆర్ పరీక్ష నిర్వహించబడుతుంది. పరీక్ష ఫలితం లభించే వరకు నివాసితులు తమ ఇళ్లకే పరిమితం చేయబడతారు. అంటే బయట దేశాల నుంచి వచ్చేటప్పుడు ఇప్పుడు పీసీఆర్ టెస్ట్ కు సంబంధించిన పేపర్ కావాలనే వాళ్ళు, ఇప్పుడు అదంతా లేకపోయినా పర్వాలేదు, మీరు యువతలకు వచ్చిన తర్వాత మేము టెస్ట్ చేస్తాం, అంతవరకు మీరు ఇళ్లకే పరిమితం కావాలంటున్నారు. మరి రెండోది వచ్చేసి ప్రయాణ ఆమోదాలు. నివాసితులు ఏదైనా విమానయాన సంస్థలో విమానాలకు బుక్ చేసుకోవచ్చు. వాటికి సంబంధించిన ఆమోదాలు దుబాయ్ యొక్క జనరల్ డైరెక్టర్ ఆఫ్ రెసిడెన్సీ మరియు విదేశీయుల వ్యవహారాలు నిర్వహిస్తాయి. నివాసితులు తిరిగి రావడానికి విమాన టికెట్లు మరియు ఆమోదం రెండూ ఉండాలి. మరి మూడవదిగా చూసినట్లయితే ఆరోగ్య ప్రకటన. కోవిడ్-19 లక్షణాలను ప్రదర్శించే ప్రయాణికులకు ప్రవేశాన్ని తిరస్కరించే హక్కు విమానయాన సంస్థలు కలిగి ఉండగా, నివాసితులు ఎక్కడానికి ముందు ఆరోగ్య ప్రకటన పత్రంలో సంతకం చేయాలి. నివాసితులు తప్పనిసరిగా కోవిడ్-19 దుబాయ్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని తమ వివరాలను నమోదు చేసుకోవాలి. పీసీఆర్ ఫలితం పాజిటివ్ వచ్చిన ఎడల నివాసితులు అధికారులు సూచించే నిర్బంధన మరియు ఇతర దశలను తప్పనిసరిగా అనుసరించాల్సిన అవసరం ఉంటుంది. అంటే అక్కడ వ్యాప్ కూడా ఏదో ఉందంట, ఆ వ్యాప్ కూడా ఉండాలని తెలియజేస్తున్నారు. ఒకవేళ ప్యాసింజర్ని ముందు మనం బయలుదేరే ముందు మనకు ఏదైనా లక్షణాలు కనపడితే తిరస్కరించే అవకాశాలు ఇక్కడే ఉంటాయని కూడా వాళ్ళు తెలియజేస్తున్నారు. వాటన్నిటికి సంబంధించి కూడా మనం ముందుగా ఒక పేపర్ మీద సంతకం కూడా పెట్టాలని కూడా వాళ్ళు తెలియజేస్తా ఉన్నారు. మరి తర్వాత నాలుగవదిగా చూసినట్లయితే నిర్బంధ మరియు చికిత్స ఖర్చులు. దుబాయ్కి తిరిగి వచ్చే నివాసితులు చికిత్స యొక్క అవసరమైన నిర్బంధ మరియు చికిత్స ఖర్చులను భరించడానికి సిద్ధంగా ఉండాలి. దీనికి సంబంధించిన కోవిడ్-19 పరీక్షల్లో పాజిటివ్ వచ్చినచో చికిత్స ఖర్చులను భరించేందుకు మద్దతు తెలుపుతూ వారు ఒక ప్రకటనపై సంతకం చేయాల్సి ఉంటుంది. అంటే మొత్తం మీద ఒకవేళ అలాంటి లక్షణాలు ఏది ఆ దేశం మనం వెళ్ళిన తర్వాత అలాంటి లక్షణాలు మన దగ్గర కనిపించినట్లయితే మనం ముందుగానే చేసిన పేపర్ మీద సంతకంలో దానికి సంబంధించిన ఖర్చులు మనమే భరించుకోవాలనైతే ఈ విషయం తెలుస్తూ ఉంది. మరి ఐదో విషయం వచ్చేసి ఇంట్లో క్వారంటైన్ అవ్వచ్చా? తప్పకుండా అయితే నిర్బంధం యొక్క షరతులు నెరవేరితే ఇంటి నిర్బంధం
అనుమతించబడుతుంది. ఏదేమైనా కోవిడ్ 19 పాజిటివ్ కేసులు తమ గృహంలో వేరే వారితో షేరింగ్ పరిస్థితుల్లో నివసిస్తుంటే లేదా ఎక్కువ మందితో కలిసి నివసిస్తుంటే వారిని యాజమాని తగిన నిర్బంధన సౌకర్యాన్ని కోవిడ్ 19 కమాండ్ ఆఫ్ కంట్రోలర్ సెంటర్ మార్గదర్శకాలకు ఆధారంగా అందించాలి లేదా ప్రభుత్వం నిర్బంధన సౌకర్యం ఎన్నుకోవాలి. ఇక్కడ ఒక విషయం మనం గమనించినట్లయితే వాళ్ళు మామూలుగా హోమ్ క్వారంటైన్ పంపించిన తర్వాత మనం సింగిల్ గా ఉన్నట్లయితే పర్వాలేదు కానీ మనతో బ్యాచిలర్స్ కానీ లేదా కొంతమంది మనతో నివసిస్తున్నట్లయితే అక్కడ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి వాళ్ళు వాళ్ళ కంపెనీలో ఎవరైనా పనిచేసే వాళ్ళైతే వాళ్ళకి తెలియజేయడం కానీ లేదా వసతి మనకు సరిలేనప్పుడు మన వల్ల ఇంకొకరికైనా ఇబ్బంది పడతారు అనే విషయం వచ్చినప్పుడు గవర్నమెంట్ నైనా మనం సహాయం తీసుకోవచ్చు అని అయితే వాళ్ళు తెలియజేస్తున్నారు. మొత్తం మీద దుబాయ్లో వచ్చిన న్యూస్ మొత్తం కూడా చాలా చాలా బాగుంది. మొత్తం మీద ఎక్కడి నుంచి పోవాలనుకున్న వాళ్ళు కూడా అందరూ హ్యాపీగా బయలుదేరవచ్చని నా ఉద్దేశం. మరి మీ అభిప్రాయాలు ఏమన్నా కామెంట్ రూపంలో చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ వాచ్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకుంటే మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్గా మన ఛానల్ అప్డేట్స్ వస్తాయి. కొంతమంది అప్డేట్స్ రావట్లేదన్నా మీరు ఎప్పుడు అప్లోడ్ చేసినట్టు 2 రోజులకు 3 రోజులకు అలా వస్తున్నాయి అంటున్నారు. మెయిన్ పాయింట్ ఏంటంటే గంట ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసిన తర్వాత గంట సింబల్ చూపిస్తుంది. గంట మీద టప్ చేసినప్పుడు ఆ పక్క ఈ పక్క రెండు పక్క గేర్లు ఉంటాయి. ఆ బెల్ టచ్ చేసుకుంటే నేను వీడియో పెట్టిన మరుక్షణం మీకు వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బై బై, టేక్ కేర్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.